కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రీరిలీజ్ కి సంబంధించిన లెక్కలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో తెలియదు, కానీ అంచనాల ప్రకారం ఓపెనింగ్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా సినిమాకు 115 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్టు సమాచారం. నైజాంలో అత్యధికంగా సైరా 30 కోట్ల ధర పలికినట్టు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో కూడా మెగాస్టార్ స్టామినాతో 22 కోట్లకు పలికిందట. ఇక ఉత్తరాంధ్రలో అయితే 14.4 కోట్లకు సినిమా హక్కులను అమ్మినట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి కృష్ణా ఏరియాల్లో మొత్తంగా కలుపుకుని 17 కోట్లకు అమ్ముడైన సైరా గుంటూరులో 11.5 కోట్లకు నెల్లూరులో 4.8 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో 20 కోట్లు, హిందీ వర్షన్ కి గాను 25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 కోట్లు, అలాగే ఓవర్సీస్ లో సైరా 18 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సైరా సినిమా బిజినెస్ 200 కోట్లు దాటే అవకాశం ఉందట. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సైరాకు దసరా హాలిడేస్ కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఆ కొన్ని రోజుల్లో సైరా సినిమా ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ సినిమాను కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సైరా సినిమాకు దసరా హాలిడేస్ కలిసి రావటం, అలాగే సినిమాపై అంచనాలు కూడా భారీ రేంజ్ లో ఉండడంతో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకుంటే సైరా సినిమా పాత రికార్డులను తుడిచిపెట్టడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సైరా చిత్ర యూనిట్ అన్ని భాషల్లో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి ట్రైలర్ ను కూడా సిద్ధం చేసి ఉంచారట. ట్రైలర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూపించబోతున్నారు. ట్రైలర్ లో మాత్రం అద్భుతమైన డైలాగ్స్ కథ గురించి ప్రేక్షకులకు ఓ అవగాహన కలిగించేలా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి పోరాటం బ్రిటిష్ వారితో ఎలా సాగిందనే విషయాన్ని సైరా ట్రైలర్ లో శాంపిల్ గా చూపించబోతున్నారు. ప్రస్తుతం సైరా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ను కర్నూలులో నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. రామ్ చరణ్ సైరా నరసింహారెడ్డి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సైరా సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ స్థాయిలో 5 భాషల్లో విడుదల కాబోతున్న తొలి తెలుగు సినిమా సైరా నరసింహారెడ్డి. ఇక సాహో సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను కన్నడ తప్పించి మిగిలిన 4 భాషల్లో విడుదల చేశారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా నయనతార నటించింది. ఈ సినిమాలో నటించేందుకు నయనతారకు భారీ పారితోషికం కూడా ముట్ట చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు అక్షరాల 6 కోట్లకు పైగా పారితోషికం తీసుకుందట. నయనతార విషయానికి వస్తే దక్షిణాదిలో అన్ని భాషల్లో ఆమెకు మంచి డిమాండ్ ఉంది. ఆమెకు కోరినంత పారితోషికం ఇచ్చి ఆమెను సైరా సినిమాలో తీసుకున్నట్టు సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సైరా సినిమా ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.